ఓ వ్యక్తి నిర్లక్ష్యం తిరుమలలో ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. మూర్చ వ్యాధి ఉన్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ భక్తులపైకి వెళ్లడంతో ఓ యువకుడు చనిపోయాడు. స్వామి దర్శనానికి తమిళనాడు నుంచి వచ్చిన ఆ కుటుంబం మృత్యువుల దూసుకొచ్చిన వాహనం వల్ల శోక సంద్రంలో మునిగిపోయింది. తమిళనాడులోని కోయంబేడుకు చెందిన బాబు, భార్య ఇందుమతి, ఇద్దరు కుమారులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాలినడకన కొండకు చేరుకున్న ఆ కుటుంబం కొంతసేపు విశ్రాంతి తీసుకుని కళ్యాణిత్రానికి చేరుకున్నారు. తండ్రితో పాటు ఇద్దరు కుమారులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రహదారిపైకి వచ్చారు. ఇంతలో అటు నుంచి వచ్చిన సుమో వారిలో ఒకరి మీదకు దూసుకొచ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే చిన్న కుమారుడు లోకప్రసాద్ సుమో చక్రాల కింద నలిగిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. తమ్ముడిని బతికించుకునేందుకు అన్నపడిన తాపత్రయం భక్తులను కలిచివేసింది. కుమారుని భుజాలపై వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. లోకప్రసాద్ మరణించాడని వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధించారు. ఈ ప్రమాదానికి సుమో డ్రైవర్ ప్రత్యక్ష కారణమైతే పరోక్షంగా రవాణా శాఖ, పోలీసు అధికారులు కారణమని తిరుమల వాసులు ఆరోపిస్తున్నారు. తిరుపతికి చెందిన సత్యనారాయణ సుమోను అద్దెకు తిప్పుతున్నాడు. గత 10 ఏళ్లుగా ఆయనకు మూర్ఛ వ్యాధి ఉందని, ఇప్పుడు కూడా ఫిట్స్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 2016లోనే ఆయన లైసెన్స్ ను పునరుద్ధరించారు. 10 ఏళ్లుగా ఫిట్స్ ఉన్న వ్యక్తికి లైసెన్స్ ఎలా జారీ చేశారని మృతుని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. సాధారణంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే పోలీసులు మామూళ్లకు అలవాటు పడి అద్దె వాహనాలను ఇష్టానుసారంగా అనుమతిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తితిదే వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.